అంటే అసైన్డ్ భూములు అనేది అందరికీ ఇవ్వరు, ఎవరు పడితే వాళ్ళందరికీ ఇవ్వరు. ప్రభుత్వం వాళ్ళకి ఫ్రీగా ఇస్తుంది. రేపు పొద్దున గతంలో కూడా రాజశేఖర రెడ్డి హయాంలో 300 ఎకరాలు ఎంత వెనక్కి తీసుకున్నారని అన్నారు. నిన్న పాయింట్ రేజ్ అవుతుంది. ఇప్పటికీ ఇడుపుల పాయకి సంబంధించి ఆ భూములు అంటే తీసుకున్న తర్వాత వాళ్ళని ఇంకా అనర్హులుగా గుర్తించేస్తారు, వాళ్ళకి మళ్ళీ భూములు రావు అని. మరి ఇప్పుడు ఈ కేసు వ్యవహారంలో కూడా అదే జరుగుతుంది. ఒకవేళ నిజంగా ఈ 500 ఎకరాలు తీసేసుకుని ఉండుంటే, వీళ్ళు తీసుకుంటే ఇప్పుడు మళ్ళీ వాళ్ళ పోరాటం చేస్తే, వాళ్ళు ఒకవేళ ఇప్పుడు నిజంగా వచ్చి ఫిర్యాదు చేస్తే వాళ్ళకి ఎలా దక్కుతాయి ఆ భూములు? ఇప్పుడు ఇడుపుల పాయలో ఏనాడో అంటే ఇడుపుల పాయ కదా ఎక్కడైనా సరే, ఇప్పుడు దేవాదాయ భూములు ఈ అసైన్డ్ భూముల్లో ఏం జరుగుతుందంటే పేపర్ బేసిస్ మీద రాసుకుంటారు, రాసుకుని కొనుక్కుంటుంటారు. వాళ్ళకి డబ్బులు అవసరమైనప్పుడు వచ్చేసేసి మా భూమి తనఖా పెట్టేసుకుండా అని ఇచ్చేస్తారు. అందులో తనఖా పెట్టిన ఉన్నారు, తర్వాత వీళ్ళు స్వాధీనం చేసుకోవడం, ఇది నడిచిపోద్ది, వాళ్ళు గొడవలు ఏం బెటర్, ఎక్కడో రేర్గా తప్పించి. పెద్ద నాయకులకైతే పెద్ద ఇష్యూ ఉండేది కాదు. ఆ విధానం వేరు. అయినా అది కంప్లైంట్ రాగానే వెనక్కి ఇవ్వడం అనేటువంటి, సరే ఆయనకి తెలియక చేశారంటే తెలిసినే చేశారు. కాకపోతే ఆ భూమిలో వీళ్ళు సాగు చేసుకునేది కూడా ఏం లేదు అక్కడ నాకు తెలిసి. అది వీళ్ళేం సాయం చేశామనుకుంటారు, వాళ్ళేమో అమ్ముకున్నాం అనుకుంటారు. అక్కడ వీళ్ళేం వ్యవసాయం చేశారా? రాజశేఖర రెడ్డి కుటుంబం ఏమి లేదు కదా. కాబట్టి అక్కడ ఇష్యూ ఇక్కడది అట్లా కాదు కదా, డైరెక్ట్గా వాళ్ళ ఇష్టం లేకుండా తీసుకున్నారు. అక్కడేంది, వాళ్ళ అవసరమైతే వాళ్ళు తాకట్టు పెట్టుకున్నారు, ఇక్కడ వీళ్ళేం తాకట్టు పెట్టుకోలేదే. ఇప్పుడు ఇంకా మనం వాళ్ళ మీద ప్రేమ ఉంటే ఏం చేయాలా? ఎస్సీల భూములు కూడా వాళ్ళ పేరును రిజిస్ట్రేషన్ చేస్తున్నాం, తాకట్టు పెట్టుకుని బ్యాంకుల్లోని ఇండి అని చెప్తే బ్యాంకులో లోన్ ఇస్తారు. రాజధాని ప్రాంతంలో 1.5 కోటి రూపాయలు రాబోతుంది అన్నప్పుడు ఎస్సీకి 25 లక్షలు 40 లక్షల లోన్ ఇరా? 1 కోటి రూపాయలకి భూమి వాల్యూ పెరుగుతుందన్నప్పుడు, ఇదివరకు 10 లక్షలు ఉందన్నప్పుడు 50,000 లోన్ ఇస్తారు. ఇప్పుడైతే 1.25 కోటి రూపాయలు వెళ్తుందన్నప్పుడు 50 లక్షలు లోన్ ఇరా బ్యాంకోళ్ళు ఇచ్చేవాళ్ళుగా? అది చేస్తే వాళ్ళకి న్యాయం చేసినట్టు. అలా కాకుండా నీకు ఇవ్వము భూమి, నీ భూమి నాది, ప్రభుత్వాన్ని నేను తీసేసుకుంటున్నా, నీకు 10 ఏళ్ల పాటు ఫుడ్ పెడతలే పో అని చెప్తే ఎట్లాగ వర్కౌట్ అవుతుంది? అప్పుడు ఏంటది, న్యాయమా? అది కదా కాన్సెప్ట్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.